యావత్ దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మొన్న ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ జాడ ఏంటి అని తెలుసుకోవడం, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఈ కరోనా మహమ్మారి అన్ని ప్రాంతాలకు విస్తరించిపోయింది, అన్ని ప్రాంతాల్లో విజృంభించేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు. దయచేసి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వతహాగా వచ్చి లొంగిపోండి అని. అంటే అదేదో పెద్ద నేరం చేసినట్టు కాదు, వాళ్ళు గనక వచ్చి మేము ప్రార్థనలకు వెళ్ళొచ్చాం, మమ్మల్ని టెస్ట్ చేయండి అని అంటే గనక వాళ్ళలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో చూస్తారు, క్వారంటైన్కి పంపిస్తారు, లేకపోతే ఏం లేదు అని చెప్పి నెగిటివ్ సర్టిఫికెట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్ళు హ్యాపీగా తిరగచ్చు, అవసరమైతే 14 రోజులు క్వారంటైన్లో ఉండమంటారు, అంతకుమించి ఏమేది. కానీ వాళ్ళు ప్రభుత్వానికి దొరకకుండా బయటకు కనిపించకుండా దాక్కుంటే, ఒకవేళ వాళ్ళలో కరోనా వైరస్ లక్షణాలు ఉంటే ఆ మహమ్మారి వాళ్లతో పాటు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కలందరినీ కూడా చంపేసే ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలోనే 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు ఇతర దేశాల నుంచి మత పెద్దలు వచ్చారు అని చెప్పి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది, అధికారుల విచారణలో కూడా తెలిసింది. ప్రధానంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2000 మంది ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారనే సమాచారం. అయితే ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో తెలంగాణలో ఇప్పటికే 6 మృతి చెందడం జరిగింది. తాజాగా ఢిల్లీ వెళ్ళొచ్చిన వారితో కలిసిన వాళ్ళు వైద్య పరీక్షలకు ముందుకు రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. అర్బన్ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలపై కూడా అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఇంటింటికి చేసిన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే మీద కూడా ఆరా తీశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు వెంటనే సరెండరై ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి హెచ్చరించారు. ఎందుకంటే కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యత అనేది ఉండాలి. సో సామాజిక బాధ్యత కలిగిన వారు తోటి వారి గురించి ఆలోచించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన వారి వివరాలు తెలిపేందుకు స్థానికంగా మరిన్ని ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి సమావేశాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు భద్రత పాటించకుండా కరోనా మరింత ప్రమాదం అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు, ఒక కీలక వార్నింగ్ ఇచ్చినట్టు మనం అనుకోవాలి. ఒకవేళ ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళు గనక ఇమీడియట్ గా సరెండర్ కాకపోతే, వాళ్ళ మీద తర్వాత వెతికి పట్టుకుని సర్వేల్లో వాళ్ళు వచ్చారని చెప్పి తెలిస్తే వాళ్ళ మీద కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకునేందుకు వెనకాడబోము అని చెప్పి కూడా హెచ్చరించినట్లు సమాచారం. సో దయచేసి ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా లొంగిపోండి, ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి, ట్రీట్మెంట్ చేస్తాయి, మన వారిని మన చుట్టుపక్కల వారిని మనం రక్షించిన వాళ్ళం అవుతాము. నిజంగా ఈ విషయంలో ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళు లొంగిపోయి సరెండర్ అయిపోయి సహకరిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడిన ధన్యులవుతారు, మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తోంది, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, యావత్ ప్రజలందరూ కూడా వాళ్ళకి చేతులు దండం పెడుతున్నారు. దయచేసి ఆ ఢిల్లీ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు బయటికి రండి అని. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 300 మందికి పైగా పాజిటివ్ లక్షణాలు తేలాయి, చాలా మంది మృత్యువాత పడుతున్నారు. వాళ్ళు సైలెంట్ గా ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళతోటి వాళ్ళకు కూడా ఆ కరోనా వైరస్ సోకుతుంది, వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్నా ఎక్కడున్నా సరే, మీకు తెలిసిన ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, దగ్గరలోని పోలీసులకు కానీ లేదంటే 104కి 100కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వెంటనే వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు, లేదంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అయినా లొంగిపోతే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.